హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వాతావరణ పరిస్థితులలో మార్పు కనిపిస్తుంది. ప్రస్తుతం ఋతుపవనాల కదలికకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఆశించినంత వేగంగా కాకుండా జాప్యం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. ఏపీలో ఎండల తీవ్రత మరో 2 రోజులేనని, ఆ తరువాత రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ 2 రోజుల సమయంలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బపర్జాయ్ తుఫాను కారణంగా నైరుతి ఋతుపవనాలు కదలిక బాగా నెమ్మదించింది. నైరుతి ఋతుపవనాలు గతం వారమే ప్రవేశించినా కానీ ఇప్పటి వరకు కూడా విస్తరించలేదు. దీంతో వడగాల్పుల తీవ్రత ఎక్కువైంది. ప్రస్తుతం ఋతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్తూ ఉన్నారు. తాజాగా ఈ నెల 19 నుంచి 21 వరకు ఋతుపవనాలు రాష్ట్రమంతా విస్తరిస్తాయని, దీంతో వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ నెల 19 నుంచి తిరుపతి, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్ఆర్ అలాగే కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రం వైపు పడమటి గాలులు వీస్తున్నందున రాబోయే 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉమ్ములు, మెరుపులతో కూడిన జల్లుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇదే సమయంలో ఋతుపవనాలు గాలులు మరియు బలపడేందుకు 2 రోజుల సమయం పడుతుందని తాజాగా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 19న కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది. తెలంగాణలో వాతావరణంలో మార్పు కనిపిస్తూ ఉంది. నిన్న కొన్ని జిల్లాల్లో వర్షాలు నమోదు కాగా ఈరోజు నుంచి ఋతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి తెలంగాణ మరియు రాయలసీమ మీదుగా కొనసాగుతుంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో కూడిన వర్షాలు కురనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుల కారణంగా ఈ సంవత్సరం ఋతుపవనాలు రాక ఆలస్యమైంది. ఈ నెల 20 తర్వాత ఉభయ రాష్ట్రాల్లో ముమ్మరంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.